ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాంప్రసాద్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా అక్కడకు చేరుకుని సంబరాల్లో పాల్గొన్నారు. మండిపల్లి రాంప్రసాద్ తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈరోజు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి సీటు కేటాయించింది. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మీతో పాటు నలుగురు ఉన్నారు పోటీల్లో. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈరోజు మీ మీద నిర్ణయం తీసుకుని సీటు కేటాయించింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, యావత్తు రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రాయచోటి నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కరూ నా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయను. తప్పకుండా నా మీద తెలుగుదేశం పార్టీ అధినేత పెట్టిన బాధ్యతను తప్పకుండా తూచా చెప్పకుండా నిర్వర్తిస్తూ తప్పకుండా ఆయనకు కానుకగా ఈ రాయచోటి సీటును గెలిపించుకొని పోయి చంద్రబాబు నాయుడికి బహుమతిగా ఇస్తానని ఇక్కడ తెలియజేసుకుంటున్నాను. ముగ్గురిని కాదని మీకే సీటు కేటాయించారు. అయితే ఆ ముగ్గురు నేతలు కూడా మీకు సహకరిస్తారని అనుకుంటున్నారా? ముఖ్యంగా రాయచోటిలో ఇంత పోటీ ఉందంటే తప్పకుండా ఈ స్థానం తెలుగుదేశం పార్టీలకు వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి అందరం పోటీ పడ్డాం. మా మధ్య ఎవరి మధ్య విభేదాల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనైతేనేం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే నాతో పోటీ ఉన్నారో వాళ్ళందరితో నాకు ఏ విధమైన భేషజాలాలు లేవు. తప్పకుండా నేను వాళ్ళందరినీ కలుస్తాను, నాకు మద్దతు ఇవ్వమని తెలుపుతాను. తప్పకుండా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఒక స్థానం కేటాయించేదానికి ఆయన ముందుకు వచ్చారు కాబట్టి తప్పకుండా ఇక్కడి నుంచి మా మధ్య ఏ విధమైన భేదాలు లేకుండా పనిచేస్తాం. అయితే నిన్న రాత్రి రాయచోటి నియోజకవర్గంలో రాంప్రసాద్ రెడ్డికి ముందస్తుగానే సీటు కేటాయిస్తున్నారని చెప్పే ఆలోచనతో ఓ వర్గానికి చెందిన నేతలు రాత్రి కొద్దిగా అల్లర్లు చేశారు, అలాగే ఫ్లెక్సీలు తగలబెట్టారు, చంద్రబాబు నాయుడు గారి వాల్ పోస్టర్పై అసభ్యకరంగా ప్రవర్తించారు. దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఇదైతే చాలా బాధగా ఉంది. ఇలాంటి చర్యలు ఎవరికైనా బాధ కలిగిస్తాయి. ఎందుకంటే మనకు అన్నం పెట్టిన పార్టీ, మన కథ, ఎన్నో సంవత్సరాలుగా మనల్ని ముందు నడిపించిన నాయకుడి యొక్క ఫోటోలు కానీ బ్యానర్లు కానీ జెండాలు కానీ కాల్చడం చాలా బాధదగిన విషయము. ఎందుకంటే ఒక దాంట్లో ఒకే సీటు ఉంది, దానికి నలుగురు పోటీ పడతాం, అందరికీ ఇవ్వలేరు కాబట్టి అధినాయకత్వం ఎవరికి ఇచ్చిందో వాళ్ళకి తప్పకుండా పనిచేయాలా. ప్రతి ఒక్క ఏ పార్టీలో అయినా అది ఒక ఆనవాయితీగా వస్తున్న ప్రాసెస్. అలాగే నేనైతే వేరే వాళ్ళకి ఎవరికైనా ఆ టికెట్ ఇచ్చినా కూడా నేను ఇలాంటి తప్పు పని చేయను. మరొకసారి అడుగుతున్నాను, అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఇక్కడ ఈ ఎమ్మెల్యే స్థానం కంటే ఇంకా చాలా పెద్ద పదవులు ఉన్నాయి. తప్పకుండా పార్టీకి పనిచేసిన వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు గుర్తింపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అయితే రాయచోటి నియోజకవర్గం చాలా మేజర్ నియోజకవర్గం. ఇలాంటి మేజర్ నియోజకవర్గంలోనే మీ నేత, మీకు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే మీకు సహకరిస్తున్నారని అభిప్రాయం ఉందా మీకు? ముఖ్యంగా అండి, ఒక ఇది పెద్ద వ్యవస్థ. ఇది ఒక నియోజకవర్గం అంటే ఇద్దరు ముగ్గురు కాదు, 250,000 చిలుకు ఓటర్లు ఉన్నారు. సుమారు 20,000 మంది కార్యకర్తలు ముందు లైన్లో ఉంటారు, వెనకాల 50,000 మంది కుటుంబాలు ఉన్నాయి. తప్పకుండా ఎవరో ఒకరిద్దరు మాత్రాన పార్టీకి వ్యతిరేకంగా చేసినంత మాత్రాన పార్టీ ఎక్కడికి పోదు. రాంప్రసాద్ రెడ్డి లేకపోతే ఇంకో రెడ్డి వస్తాడు, ఇంకో లేకపోతే ఇంకో నాయుడు వస్తారు, పార్టీలు ఎక్కడికి పోవు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు ప్రజలు బలంగా ఉంటే ఇలాంటి ఆటుపోట్లు ఎవరు ఎదుర్కొండేదానికి అందరూ సంసిద్ధంగా ఉండాలి కాబట్టి తప్పకుండా ఇక్కడ విజయం అయితే 100% ఉంటుంది. రాజంపేట ఎంపీ సెగ్మెంట్లోనే తప్పకుండా రాయచోటిలో 30,000 చిలుకు ఓటర్తో గెలుస్తానని ఇక్కడ ప్రభావముఖంగా తెలియజేస్తున్నారు. నిన్నటి వరకు రాయచోటి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న నేతే ఇలాంటి గొడవలన్నీ సృష్టించారనే ఆరోపణలు పెద్దగా వినిపిస్తున్నాయి. నిజంగానే ఆయన జయించారనుకుంటున్నారా మీరు?
ఏం లేదండి, ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యకర్తలు ఒక్కో లీడర్ కొన్ని ఫాలోయర్స్ ఉంటారు, వాళ్ళ కడుపులో బాధ ఉంటుంది కాబట్టి ఏదైనా చర్యలు చేసిండొచ్చు, అది నా పరిధిలో విషయం కాదు. తప్పకుండా పైన హైకమాండ్ ఉంది, వాళ్ళని బుజ్జగించే పని అయినా కానీ ఇంకో విధంగా అయినా కానీ హైకమాండ్ చూసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ ప్రజల్లోకి తీసుకొని పోతాం, ఎండగడతాం, తప్పకుండా ఇక్కడ విజయం సాధిస్తాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన శ్రీకాంత్ రెడ్డి ఈసారి కూడా నేనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు, అలా దానిపైన మీరేమనుకుంటున్నారు? శ్రీకాంత్ రెడ్డికి లగేజ్ సర్దుకుంటే టైం దగ్గర పడింది. ఎటువంటి పరిస్థితుల్లో చెప్తున్నాను, శ్రీకాంత్ రెడ్డికి 4 సార్లు అవకాశం ఇచ్చినారు. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి విజయంలో మాలాంటి వాళ్ళం కూడా ఎంతో కీలక పాత్ర వహించాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. తప్పకుండా రాయచూడు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 50% వైసీపీ ఓట్లు చీలుస్తామని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ మీరు తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిస్తే రాయచూడు వర్గ ప్రజలకు ఏం చేస్తారు? ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, గత 4.5 సంవత్సరంలో మీరు అందరూ చూశారు రాయచూడు చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు, ముఖ్యంగా పై మెరుగులు చేసినారు. ఏదో జిల్లా తూతుమంత్రంగా జిల్లా కేంద్రంగా ఇక్కడ చేసినారు, కానీ జిల్లా కేంద్రం రావడం వల్ల ఇక్కడ రాయచూడు పట్టణం వాళ్ళకైతేనేమి రాయచూడు నియోజకవర్గం ప్రజల్లోకి ఏం ఒదిగింది లేదు. 30 రూపాయలతో దొరికే ఆటో ఈరోజు 100 రూపాయలు అయిపోయింది, 4000 రూపాయలు బాడిగుండే ఇల్లు 10,000 అయింది, హోటల్కి పోతే ఎక్కడైనా పోతే 80 రూపాయలతో భోంచేసే భోజనం 150 రూపాయలు అయింది, కానీ అభివృద్ధి అనేది లేదు. తప్పకుండా ఒక విజనరీ అయిన లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మన రాయచూడు నియోజకవర్గం ఈసారి గెలిపించుకొని పోతే గత రేపు రాబోయే 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎలాంటి హామీ ఇస్తారు టీడీపీ కార్యకర్తలు? ముఖ్యంగా మహానాడులో మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, గత 4.5 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అరాచకాలు చేసిన ఉద్యోగస్తులైతే, పోలీస్ సిబ్బంది అయితే, రెవెన్యూ వాళ్ళైతే, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని చట్టబద్ధంగా శిక్షిస్తామని చెప్పాడు. దీని వరకు అయితే ఎవరు ఎన్నికపోయే ప్రసక్తే లేదు. మాకు చిన్న గల్లీ నుంచి రాయచోటి మెయిన్ బజార్ వరకు కార్యకర్తలు ఎవరెవరు ఉంటారో, ప్రజలకు ఎవరెవరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వైసీపీ వాళ్ళు కక్ష తీర్చుకున్నారో వాళ్ళని మనం కొట్టాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఇక్కడ ఓడిస్తే వాళ్ళకి అదే చెప్పుతో కొట్టినట్టు అవుతుంది కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలంలో మన ప్రభుత్వం వస్తుంది, మన మీద కక్ష తీర్చుకున్న వాళ్ళకు మనం న్యాయబద్ధంగానే కక్ష తీర్చుకుందాం. 30,000 ఓట్లతో గెలిచి చూపిస్తానంటూ మండిపల్లి రాంప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, రాయచోటి నియోజకవర్గం నుండి.